ఆదిహంసాం బుధాచార్య శిష్యే జనా భక్తిహీనా ఇతీంద్రా ప్రియా స్యు యతీంద్రా ప్రియా విష్ణుకారుణ్యదూరా కతివార్తీ తాదృగ్విధా ప్రియ భగవద్బంధులారా దేశకుల వారి యొక్క గోదాస్ని మనం ప్రతిరోజు కూడా అనుసంధానం చేసుకుంటున్నాం అదే సంప్రదాయంలో దేశకుల వారి యొక్క వైభవాన్ని పలువురు కీర్తిస్తున్నారు వారి యొక్క వాంగ్ మాధుర్యాన్ని కూడా మనం చవిచూస్తున్నాం గోదాస్తుతి అనేటువంటి దివ్య స్తోత్రం ద్వారా గోదాదేవి యొక్క అనుగ్రహ విశేషం చేత వారు ఈ స్తోత్రాన్ని మనకు అనుగ్రహించారు కనుక అందులో మూడు శ్లోకాలలో దేశకుల వారు గోదాదేవిని శరణాగతి చేసి అమ్మ నాకు ఎటువంటి తెలివి లేదు బుద్ధి లేదు నేను అజ్ఞానం అజ్ఞానంతో ఉన్నవాడిని కనుక జ్ఞాన ప్రసాదం అనేది నీ ద్వారా కలగాలి అని దేశకుల వారు ఇంతకు ముందు శ్లోకంలో కోరుకున్నారు వాచం ప్రసన్న మధురా మమ సంవిధేయా నాకు అనుగ్రహించమని కోరుకున్నారు తరువాత నాలుగవ శ్లోకం ద్వారా ఆ గోదాదేవి యొక్క ఆ కృపా కటాక్ష చేత లోకంలో పలువురు కవులవుతున్నారు అని పొగుడుచున్నారు ఈ శ్లోకం ద్వారా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటాం కృష్ణాన్వయేన నదతి యమునానుభావం తీర్థైర్యతావదవగాహ్య సరస్వతీంతే గోదేవికస్వరథియా భవతి కటాక్షాత్ వాచస్ఫురీ మకరందముచవీనా అన్ని చోట్ల కూడా గోదే గోదే అని ప్రయోగిస్తున్నారు సంబోధిస్తున్నారు ఎందుకంటే వాక్కులను ప్రసాదించేటువంటి తల్లి కనుక అటువంటి ఆ గోదాదేవి ఏ విధంగా తనను అనుగ్రహించాలి అని ఒక చక్కటి సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ హే గోదే ఓ గోదాదేవి కృష్ణాన్వయన దదతీ యమునానుభావం దదతీ యమునానుభావం అమ్మ కృష్ణాన్వయైన తది పరమాత్మ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని యొక్క అన్వయం అంటే సంబంధం శ్రీకృష్ణుని యొక్క సంబంధం చేత యమునా నది ఏదైతే ఉన్నదో యమునా నది చాలా పవిత్రమైనది అదే ప్రకారం గొప్పతనాన్ని కూడా కలిగి ఉన్నది ఇదంతా కూడా ఆ నందనందని యొక్క సంబంధం చేత కనుక అటువంటి యమునా నదిని నీవు స్తోత్రం చేస్తున్నా యమునా నది యొక్క గొప్ప విశేషాలంతటిని కూడా నీవు స్తోత్రం చేస్తున్నావమ్మా కృష్ణాన్వయేన దదతీం యమునానుభావం యమునానుభావం యమునా నది యొక్క మనోవృత్తి అంటే యమునా నది ఏ విధంగా ప్రవహిస్తున్నది అటువంటి ప్రకాశాన్ని నీవు దదతీం దాల్చునట్టి తే సరస్వతి లోకంలో సరస్వతి అనే శబ్దానికి సాక్షాత్తు అమ్మవారు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం అంటే వాక్కును ప్రసాదించేటువంటి చదువుల తల్లి ఆవిడ ఇక్కడ దేశకుల వారు తే సరస్వతీమన్నారు ఇక్కడ సరస్వతి అంటే వాక్కు అని అర్థం ఎందుకంటే అమరకోశంలో బ్రాహ్మీతు భారతీ భాష గీర్వాగ్వాణీ సరస్వతి అని అమరకోశంలో చక్కటి వాక్యం ఉన్నది అంటే సరస్వతి అంటే వాక్కు అని అర్థం సరస్వతి అంటే సంస్కృత భాష అని అర్థం భాష అని కూడా ఒక అర్థం ఉన్నది కనుక నీ యొక్క సరస్వతి అమ్మ నీ యొక్క వాక్కున్నది నీ యొక్క సారస్వతం ఏదైతే ఉన్నదో ఆ ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా తీర్థై యథావత్ అవగాహ్య తీర్థ శబ్దానికి మూడు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి తీర్థం అంటే జలం అనేటువంటి ఒక అర్థం ఉన్నది తీర్థం అనే శబ్దానికి గురువు అనేటువంటి ఒక అర్థం కూడా ఉన్నది తీర్థమనే శబ్దానికి రేవు అనేటువంటి అర్థం కూడా ఉన్నది ఇలా తీర్థై యథావత్ అవగాహ్య సరస్వతీంతే అన్నారు నీవు అనుగ్రహించినటువంటి రెండు ప్రబంధాలమ్మా తిరుప్పావై నాచ్యార్ తిరుముడి రెండు దివ్య ప్రబంధాలు ఆ దివ్య ప్రబంధాలు మంచి సారస్వత ప్రక్రియలుగా ఉన్నాయి అటువంటి ప్రబంధాలని ఆచార్యముఖంగా అందరూ తెలుసుకున్నారమ్మా తెలుసుకుని శ్రీకృష్ణుని యొక్క మాహాత్మ్యాన్ని వాళ్ళందరూ కూడా తెలుసుకుని ఎంతో సంతోషించారు అది మాత్రం కాద అది మాత్రం కాక పరయితరువాన్ అంటే పరైనటువంటి కైంకర్య శ్రీని అనుగ్రహించేటువంటి నాథుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని నీవు నీ ప్రబంధాల ద్వారా తెలియజేశావు కదమ్మా అటువంటి ప్రబంధాలను అందరూ కూడా అనుసంధానం చేస్తున్నారు కనుక ఆచారుల ద్వారా వాళ్ళందరూ తెలుసుకున్నారు తీర్థై యథావత్ అవగాహ్య సరస్వతీంతే నీ యొక్క సరస్వతిని వాళ్ళందరూ కూడా పొంది ఎలా ఉన్నారంటే గోదే వికస్వరధియాం భవతీ కటాక్షాత్ ధీహి అంటే బుద్ధి అని అర్థం వికస్వరధి అంటే వికసించు ప్రజ్ఞ అని అర్థం అంటే ధీ వికాసం బుద్ధి వికాసం బుద్ధి మాంద్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ యొక్క దివ్య ప్రబంధాలని ఎప్పుడైతే వాళ్ళు అనుసంధానం చేశారో వాళ్ళ యొక్క బుద్ధి అనేది పరిణమించాలా పరిణతి చెందినది వికాసాన్ని పొందినది కనుక గోదే వికస్వరధియాం అది కూడా భవతీ కటాక్షాత్ నీ యొక్క కటాక్షం చేతనే అదంతా కూడా నీ యొక్క దయాదృష్టి చేత కవీనాం కవులందరూ కూడా ఏం చేస్తున్నారు అందరికీ కూడా వాచస్ఫురంతి మకరంద కవీనాం నీ యొక్క అనుగ్రహ విచే విశేషం చేత కవుల యొక్క వాక్కులు కవీనాం వాచ కవుల యొక్క వాక్కులు కవి అంటే ఎవరు ఎటువంటి అంటే కవి అనేవాడు కవిర్ మనీషి పరిభూహు స్వయంభూ అనే రీతిగా కవి అనేవాడు క్రాంతదర్శి కవి అని అనబడతాడు అంటే కేవలం మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి వస్తువుని మాత్రం వర్ణించగా ఆ వస్తువులో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి తత్వాన్ని కూడా కడు రమణీయంగా వర్ణించేటువంటి వాడే కవి అవుతాడు కనుక ప్రకృతి రామణీకతను సంతరించుకుంటాడు శబ్దార్థాలని సమన్వయంగా చేసుకుంటూ ఎవరైతే కావ్యాన్ని రచిస్తారో వాళ్లే కవి అని అనపడతారు కనుక అటువంటి కవులకు కూడా వాళ్ళ యొక్క బుద్ధి వికాసాన్ని నీవేగత మా కలుగజేస్తున్నావు అని చెప్పి భవతీ కటాక్షాత్ మకరందముచ మఖరందముచవీనా మకరందం అంటే ఆ పువ్వులో తామర పువ్వులో ఉన్నటువంటి ఆ తేనె మధు అటువంటి ఆ పూదే నేలను జార్చినటువంటి మాటలు స్ఫురంతి స్ఫురించును ప్రకాశించును అనేటువంటి అర్థం ఈ శ్లోకం ద్వారా గోదాదేవి సరస్వతి నీ యొక్క సరస్వతి నీ యొక్క మాటలు శ్రీకృష్ణునితో సంబంధమున్నటువంటి యమునానది యొక్క గొప్పతనాన్ని వర్ణించి ఉన్నాయి అది మాత్రం కాదు అటువంటి రచనలను ఆచార్యుల ద్వారా తెలుసుకొని వాళ్ళందరూ కూడా వికసించప్రద్య గల ఆ కవులకు నీ కటాక్షం వల్ల మకరందదారులకి దారులకిటువంటి మాటలు స్ఫురిస్తున్నాయి అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ గోదా ప్రబంధాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళందరూ కూడా మధుర కవులు మధుర కవులవుతారని ఈ శ్లోకం తెలియజేస్తుంది వాస్తవంగా త్రివేణి సంగమం మనం చూస్తూ ఉంటాం మనం విన్నా మనం స్నానం కూడా చేసాం గంగా యమున సరస్వతి అనేటువంటి మూడు నదులు ఎక్కడైతే ఒకే చోట ఉంటాయో దానికే త్రివేణి సంగమం అని పేరు గంగ కలుస్తుంది యమున కలుస్తుంది సరస్వతి అంతర్లీనంగా ఉంటుంది అక్కడ అటువంటి త్రివేణి సంగమంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు శారీరకంగాను మానసికంగాను పరిశుద్ధులవుతారు అనేటువంటిది మన శాస్త్రం కనుక ఎన్మే మనసా వాచ కర్మణావ దుష్కృతం కృతం తన్నో అవరుణో రాజా పాణినాహ్యవమర్షదు అన్న రీతిగా మన యొక్క తనువు చేత మన యొక్క మనస్సు చేత మన యొక్క మాటల చేత చేసినటువంటి పాపాలంతా కూడా ఇక్కడ తొలగిపోతాయి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అన్నారు కానీ దేశకుల వారు ఈ శ్లోకంలో మరొక త్రివేణి సంగమాన్ని కల్పించారు ఇక్కడ త్రివేణి సంగమంలో ఎవరు ఉన్నారంటే గోదా యమున సరస్వతి ఈ మూడు నదులు ఈ శ్లోకంలో సంగమించాయన్నమాట ఎలా అంటే గోదా గోదావరి గోదా అనే పేరును కలిగినందువల్ల గోదావరి ఆ గోదావరి ఒకటి అలాగే సరస్వతి అంటే గోదాదేవి రచించినటువంటి దివ్య ప్రబంధములు ఏవైతే ఉంటాయో అది ఒక సరస్వతి అయినది అలాగే యమునా నది ఆ యమునా నది తన యొక్క చిత్తవృత్తులను మనస్సులో తనలో ఇముడ్చుకొని అంతర్యామిగా పేరుగాంచిన కనుక దానికి గోదా సరస్వతి అని పేరు పెట్టారు ఆ యమునా నది ఏ విధంగా ప్రవహించిందండి యమునాంచాతి గంభీరాం నానావర్త నానావర్తజాకుల వసుదేవో వహన్ కృష్ణం జానుమాత్రోదకోయు అన్న రీతిగా అనేక జలచరాలతో నిండి ఆ పలుసుడులు తిరిగేటువంటి గంభీర జలంతో ప్రవహించేటువంటి యమున అన్నది ఆ కాలంలో ఎప్పుడైతే కృష్ణాష్టమి నాడు ఆ శ్రీకృష్ణుని యొక్క జన్మ అవత అవతారం జరిగినదో ఆ సమయంలో వసుదేవునికి ఆ యమున చాలా అటు అంటే గంభీరమైన యమున అలా తొలగి దారినిచ్చిందట అటువంటి ఆ వల్లవి వదనోచ్చిష్ట పవిత్రా దరవిద్రమహన రీతిగా యమునానదే శ్రీకృష్ణుని యొక్క సర్వస్వం కదా ఎల్లప్పుడూ కూడా అక్కడే ఆడుకుంటూ పాడుకుంటూ గోపికలతో రాసక్రీడలంతా కూడా అనుభవించేటువంటి కృష్ణుని యొక్క మహిమను పొగిడావు కదా ఈ యొక్క దివ్య ప్రబంధంలో ఎక్కడ తిరుప్పావే నాచ్చాడు తిరుమడి అని దివ్య ప్రబంధంలో యమునా సాక్షిక యవ్వనం యువానం అన్న రీతిగా ఆ విధంగా వేదమనై విత్తాగం అన్న రీతిగా గోదాదేవి యొక్క సరస్వతి ఆ విధంగా ఉన్నది ముప్పై గేయాల సంపుటి ఆ వేదాల మొత్తానికి కూడా విత్తనంగా ఉన్నది అని చెప్పి ప్రసన్న గంభీర పదా సరస్వతి అన్న రీతిగా గోదాదేవి రచనలో ఉన్నటువంటి లలితమైనటువంటి పదాలు అద్భుతమైనటువంటి అర్థాలని వెల్లడిస్తాయి కనుక ఆ ప్రకారంగా ఇక్కడ వేదాంత దేశికుల వారు అద్భుతమైనటువంటి తన తన యొక్క కవితా సామర్థ్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ మూడు నదుల కలయిక ఏదైతే ఉంటుందో ఆ మూడు నదుల కలయిక చేత మన యొక్క మనస్సు మన యొక్క తనువు కూడా అక్కడ పవిత్రమై పులకించిపోతుంది కనుక ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుదాం స్వస్తి